ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఆన్లైన్ లో కూడి వచ్చిన అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజు తరగతిని మనం ప్రారంభం చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాము తండ్రి. నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మా జీవితాల్లో మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ వాగ్దానాలు నమ్మదగినవి, నిత్యమైనవి, జగత్ పునాది వేయబడకు మునిపే అవి నీ ఏర్పాటు ప్రకారము, నీ నిత్య ప్రణాళిక ప్రకారము, నీ భవిష్య జ్ఞానము ప్రకారము నీ వాగ్దానాలు మా జీవితాలని వెంటాడి, మా జీవితాలని ప్రభావితం చేశాయి ప్రభా. అలాంటి నీ వాగ్దానాలను బట్టి, ఆదాముకు చేసిన వాగ్దానం, అబ్రహాముకు నీవు చేసిన వాగ్దానం, నోహుకు నీవు చేసిన వాగ్దానం, మోషేకు నీవు చేసిన వాగ్దానం, దావీదుకు చేసిన వాగ్దానం, ఇటువంటి గొప్ప గొప్ప నీ దాసులకు చేసిన వాగ్దానాలే మా జీవితాలలో ఇప్పుడు పనిచేస్తూ క్రియ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి ప్రభా. ఆ గ్రహింపుని మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో మీ వాగ్దానాలు ఉన్నాయని, నీవు నీ ఉచిత కృప ప్రకారము మా నీతి క్రియలను బట్టి కాక, నీ భవిష్యత్ జ్ఞానంలోని నీ ఏర్పాటును బట్టి, నీ కృపను బట్టి, మా జీవితాలపై నీ ఉంచిన వాగ్దానాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు మహిమ కాదు ప్రభా, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ జరగబోయే ఈ వాక్య అధ్యయనాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మనం గత వారం దావీదు గురించి, ముఖ్యంగా దావీదు గొల్యాతుల కథ గురించి చెప్పుకొని మనం అక్కడతోటి పోయిన వారం తరగతిని మనం ముగించడం జరిగింది. ఈ వారం దావీదు గురించి మనం కొనసాగించుకుందాం మన అధ్యయనాన్ని. దేవుని వాగ్దానాలని అధ్యయనం చేస్తున్నాం. ఆదాముకి దయచేసిన వాగ్దానం, దేవుడు దయచేసిన వాగ్దానం, అలాగే అబ్రహాముకి దేవుడు దయచేసిన వాగ్దానాలు, ఈ రెండు ప్రధాన వాగ్దానాల చుట్టూ దేవుడు ఏ విధంగా ప్రపంచ చరిత్రని, ఈ సృష్టి యొక్క చరిత్రని ముందుకు నడిపించుకుంటూ వచ్చాడో అనే విషయాన్ని గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఏ విధంగా దేవుడు తన చిత్తాన్ని, తన ఏర్పాటుని, తన ప్రణాళికని తన వాగ్దానాల ద్వారా తెలియచేసి, ఆ వాగ్దానాల ప్రకారము మనుష్యుల, మానవుల జీవితాలని ఆయన ప్రభావితం చేస్తూ, నడిపిస్తూ, ఏ విధంగా ముందుకి కొనసాగిస్తూ వచ్చాడో అది మనం చూసుకున్నాం. అందులో రెండు ముఖ్యమైన వాగ్దానాల గురించి ఇప్పటి వరకు మనం చూసాం. ఒకటి ఆదాముతో చేసిన వాగ్దానం, ఆదికాండం 3వ అధ్యాయంలోనిది. అలాగే అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఆదికాండం 12వ అధ్యాయంలోనిది. ఈ వాగ్దానాల చుట్టూ అనేకమైన జీవితాలు అల్లుకొని ఉన్నాయి. ఆ వీరికి చేసిన వాగ్దానాలను బట్టి తర్వాత వచ్చిన వారు ఆ ప్రకారంగా ప్రార్థన చేసి, ఆ ప్రకారమైన ఒక నిరీక్షణ పెట్టుకొని, ఆ వాగ్దానాల ప్రకారం దేవుడు చేస్తాడు అనే నిరీక్షణలో వారు జీవించినట్లుగా మనం చూసాం. కాబట్టి మనం మన ఇష్ట ప్రకారం, మనకిష్టం వచ్చిన వాగ్దానాలని దేవుని దగ్గర నుంచి పొందుకోవడం కాదు, కానీ దేవుడు మనం ఇంకా ప్రయత్నం చేయకముందే, మనం పుట్టక మునిపే, అబ్రాము, ఆదాము, హవ్వలు లేకపోతే వీరందరూ కలగక ముందే, దేవుడు ఆ వాగ్దానాలని వారి కొరకు స్థిరపరిచి సరైన సమయంలో కాలానుగుణంగా ఆ వాగ్దానాలని వారి జీవితాలలో ప్రత్యక్షం చేసి, ఆ వాగ్దానాల ప్రకారము వారి జీవితాలను దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రయత్నం చేసి దేవుని వాగ్దానాలు పొందుకోవడం కాదు, దేవుడే ఆయన చిత్తం కలిగి, ఆయన ఇష్టానుసారంగా, ఆయనకి ఇష్టమై మన జీవితాలలో వాగ్దానాలు పెట్టి ఉంచాడు. మనకి ఇప్పుడు మన జీవితాల్లో ఉన్న వాగ్దానాలు మనకు మాత్రమే కొత్తగా చెందినవి కావు.
ఆదాము మొదలుకొని వస్తున్న వాగ్దానాలు దేవుడు మన జీవితంలో పెట్టాడు అనే ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. ఆ వాగ్దానం యొక్క మన జీవిత చరిత్ర యొక్క ప్రయాణాలు కాదు, కానీ దేవుని వాగ్దానం ఏ విధంగా ప్రయాణం చేసుకుంటూ వచ్చింది అనే దృష్టికోణం నుంచి మనం చూస్తున్నాము. ఎందుకంటే మనల్ని కేంద్రీకృతం చేసుకొని సృష్టి నడవట్లేదు, కానీ దేవుని కోసం సృష్టి ఉంది, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన వలన సమస్తము కలిగను. కాబట్టి వాగ్దానాలు మన జీవితాలను నడిపిస్తున్నాయి. మనం మనకిష్టం వచ్చినట్టుగా మన జీవితాలను నడిపించుకోవడం కాదు, దేవుని యొక్క వృత్తాంతంలో మనం భాగం అవ్వాలి, మన జీవిత చరిత్రలో దేవుణ్ణి భాగం చేసుకోవడం కాదు. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం, గమనించగలరు. కాబట్టి ఈరోజు దావీదు గురించి ఇంకొంచెం లోతుగా మనం తెలుసుకుందాం. పోయిన వారం దావీదు గొల్యాతుల కథను గురించి మనం నేర్చుకున్నాం. ఆ కథ యొక్క అసలు ఉద్దేశం ఏంటి, అది ఏ వాగ్దానాలతో సంబంధం కలిగి ఉంది, ఏ విధంగా దావీదు గొల్యాతుల కథలో దావీదు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు, ఏ విధంగా గొల్యాతు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు, ఏ విధంగా దావీదు ఎవరినైతే రక్షించాడో ఆ ఇశ్రాయేలీయులకి సాదృశ్యం, ఆ సాదృశ్యం మనకి మన దృష్టిలో ఉంది అని, మనం ఆ ఇశ్రాయేలీయుల స్థానంలో మనల్ని మనం చూసుకోవాలని ఆ ఒక సరైన విధానాన్ని దావీదు గొల్యాతుల కథకి ఏ విధంగా మనం అన్వయించుకోవాలి, ఏ విధంగా దానికి మనం ప్రతిస్పందించాలి, ఈ విషయాలన్నీ మనం చూసుకున్నాం. ఇప్పటి వరకు మనం చూసుకున్న వాగ్దానాల యొక్క ప్రయాణం అని నేను చెప్తున్నాను కదా. దేవుని వాగ్దానాల ప్రయాణము అనుకున్నాం కదా. ఇప్పటి వరకు మనం చూసుకున్న వాగ్దానాలు రెండు, అతి ముఖ్యమైనవి రెండు. ఆ వాగ్దానం ఒకటేమో ఆదికాండం 3:15 ఒకటి, రెండవది ఆదికాండం 12:3. ఈ వాగ్దానాలు మనం అధ్యయనం చేసుకున్నాం ఇప్పటి వరకు. ఒకటి ఆదాం హవల ద్వారా చేసిన వాగ్దానం, రెండవది అబ్రహాము ద్వారా చేసిన వాగ్దానం. ఈ రెండు వాగ్దానాల చుట్టూ అల్లుకొని ఉన్న, వీటికి సంబంధం కలిగి ఉన్న మిగిలిన వాక్య భాగాల్ని అనేక మనం చూసుకున్నాం, కానీ ఈ రెండు ప్రధానమైనవి. సో ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఈ వాగ్దానాల తర్వాత వచ్చిన వారు ఏ విధంగా తమ జీవితాలను జీవించారు, ఏ విధంగా ఆదికాండం 3:15 వాగ్దానాన్ని ఆధారం చేసుకొని మనుషులు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయటం ఆరంభించారో, లెమెకు లాంటి వాళ్ళు ఏ విధంగా ఒక రాబోయే స్త్రీ సంతానం కోసం వారు ఎదురు చూసి వారి జీవితాన్ని గడపడం జరిగిందో, ఈ ఇటువంటి విషయాలు మనం చూసుకున్నాం. అలాగే ఆదికాండం 12:3 యొక్క భావం ఏంటి, దీనికి ఆదికాండం 3:15 ఉన్న లింక్ ఏంటి, సంబంధం ఏంటి అనేది మనం చూసుకున్నాం. ఈ 12:3 ఒంటరిగా చదివితే దానిని లోకరీతి ఆశీర్వాదానికి సంబంధించిన వాగ్దానంగా మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది, కానీ దానిని ఆదికాండం 3:15 యొక్క వెలుగులో చదివినప్పుడు అది సర్వలోకాన్ని గురించిన వాగ్దానం, అది ఈ లోక ఆశీర్వాదం గురించిన వాగ్దానం కానే కాదు, అది మనుషులు ఏదేని వనంలోంచి తిరిగి తరిమి కొట్టబడిన మనుషులు ఏ విధంగా మరలా ఏదెనుకు చేరుకుంటారో అనే దానికి సంబంధించిన వాగ్దానంగా, ఆ స్త్రీ సంతానం ద్వారా అది ఏ విధంగా నెరవేరుతుంది అనేది చాలా లోతుగా మనం ఇవన్నీ ధ్యానించుకున్నాం. అవి ధ్యానించుకుంటూ మనం ఆదికాండం నుంచి ముందు కొనసాగి ఆ పంచకాండాల గ్రంథాలలోకి వెళ్ళి ఏ విధంగా ఈ వాగ్దానాలు
తర్వాత వచ్చిన వాగ్దానాలను ఏ విధంగా బిలాం వంటి ప్రవక్తల ద్వారా చేయబడిన వాగ్దానాలు ఏ విధంగా ఈ వాగ్దానాల ద్వారా ప్రభావితం చేయబడ్డాయి బిలాము వంటి వారు సంఖ్యాకాండంలో మనం చూసుకోవడం జరిగింది. ఇంతవరకు మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చి తర్వాత మనం చేసిన విషయం ఏంటంటే మెల్లగా పంచకాండాలని దాటుకొని చరిత్ర పుస్తకాల్లోకి మనం వచ్చాం. నేను ఎందుకు రివిజన్ చేస్తున్నానంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్ట్రక్చర్ ఏంటి, ఏ విధంగా వెళ్తున్నాం అనేది మీ అందరూ ఒకసారి రిమైండ్ చేసుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని నేను ఈ విషయాలు మరలా చెప్తున్నాను. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి మనం ఎక్కడికి అడుగు పెట్టామంటే దావీదు వరకు మనం వచ్చాం. ఈ వాగ్దానాల వెలుగులో దేవుని వాగ్దానాల యొక్క ప్రయాణాన్ని మనం అనుసరిస్తూ దానిని ట్రేస్ చేస్తూ వి హ్యావ్ బీన్ ట్రేసింగ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, మేజర్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఆ వాగ్దానాల యొక్క ప్రగతిని, ప్రయాణాన్ని మనం అనుసరిస్తూ లేఖనాలను చూసుకుంటూ వస్తున్నాము. చూసుకుంటూ వచ్చి ఇప్పుడు మనం ప్రస్తుతం దావీదు వరకు వచ్చి ఇది మొదలు పెట్టడం జరిగింది. దేంతో మొదలు పెట్టాం? దావీదు గొల్యాతుల కథ ద్వారా మనం మొదలు పెట్టడం జరిగింది. ఆ దావీదు గొల్యాతు, కాబట్టి ఏ విధంగా ఈ దావీదు గొల్యాతుల కథలో ఈ వాగ్దానాలు ఆదికాండం 3:15 శిరస్సుని ఖండించడం గురించి, శిరస్సును చితకద్రొక్కడం గురించిన వాగ్దానం ఛాయామాత్రంగా ముందు గుర్తుగా ఉపమాన రీతిలో ఏ విధంగా నెరవేరింది అనేది మనం అతి కీలకమైన ఒక విషయాన్ని మనం గుర్తించడం జరిగింది. ఈ విధంగా వాక్యాన్ని శ్రద్ధ పెట్టి నేర్చుకున్నప్పుడు తప్పుడు ఆలోచనల వైపు, తప్పుడు ఆ భావాల్ని తీసే ఆ ఇది వైపు మనం వెళ్లకుండా మనం కాపాడబడతాం. కాబట్టి దావీదు గొల్యాతుల కథని దేవుని వాగ్దానాల యొక్క వెలుగులో మనం చూసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు మనం రెండు వాగ్దానాలను మనం చూసుకున్నాము, రెండు ప్రధానమైన వాగ్దానాలు. లేకపోతే ఈ వాగ్దానాలలో ఇమిడి ఉన్న నిబంధనలను కూడా మనం చూసుకున్నాం. వాగ్దానాలు, ఏ నిబంధనలలో ఈ వాగ్దానాలు భాగమై ఉన్నాయో వాటిని కూడా మనం, నిబంధనలు అనే మాట ఇప్పటి వరకు మనం ఉపయోగించకపోయినప్పటికీ నిబంధనలని మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని అతి ముఖ్యమైనవి. ఈరోజు ఇంకొక ముందుగడు వేసి ఇప్పటి వరకు మనం రెండు ప్రధాన వాగ్దానాలని చూసుకున్నాం, ఇప్పుడు మూడవ ప్రధానమైన వాగ్దానం వైపు మనం వెళ్ళబోతున్నాం. దానికి మిమ్మల్ని సిద్ధపరుస్తూ పోయిన వారం దావీదు గురించి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఆ మూడవ ప్రధానమైన వాగ్దానం వైపు వెళ్దాం. రెండు ప్రధానమైన వాగ్దానాలు ఏంటి? మొదటిది ఆదికాండం 3:15, రెండవ వాగ్దానం ఆదికాండం 12:3. ఇవి ఈ స్ట్రక్చర్ని దయచేసి గుర్తుంచుకోండి, అప్పుడు నేను చెప్పే బోధలు కూడా మీరు అనుసరించడానికి చాలా సులభం మీకు అవుతుంది. దేవుని వాగ్దానాల యొక్క ప్రయాణం కొనసాగించుకుందాం. కాబట్టి ఈ మూడవ వాగ్దానం వైపు, మూడవ ప్రధానమైన వాగ్దానం వైపు ఈరోజు మనం ప్రయాణిస్తున్నాం. అది ఏంటి అంటే మూడవ వాగ్దానం, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే సమూయేలు 2వ గ్రంథం తెరిచి పెట్టవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ మూడవ వాగ్దానం దావీదుతో చేయబడిన వాగ్దానము, లేకపోతే దావీదు ద్వారా చేయబడిన వాగ్దానం.
ఆదాముతో చేయబడిన వాగ్దానం మొదటిది, అబ్రహాముతో చేయబడిన వాగ్దానం రెండవది, దావీదుతో దావీదు ద్వారా చేయబడిన అతి ప్రధానమైన వాగ్దానం మూడవది. అఫ్ కోర్స్ మోషేతో మోషే ద్వారా వచ్చిన నిబంధన ఉంది, అది అబ్రహాముతో చేసిన నిబంధనతో సంబంధం కలిగి ఉంది, దానిని మనం టచ్ చేయట్లేదు. దానిని మనం మోషే ద్వారా వచ్చిన నిబంధన మనం చూసుకోకపోయినప్పటికీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాని వెలుగులో మనం దాన్ని చదివినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం యొక్క వెలుగులో, ఆదికాండం 12వ అధ్యాయం యొక్క వెలుగులో మోషేతో చేయబడిన నిబంధన ఆ వాగ్దానాలు ఆ ఆజ్ఞలు మనం చూసినప్పుడు ఆ మోషే యొక్క నిబంధన యొక్క అర్థం కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే మనం ఈ సబ్జెక్టులో మోషే వైపు మనం వెళ్ళట్లేదు, అది సమయాన్ని సందర్భాన్ని బట్టి ముందు చూస్తే చూడవచ్చు. అయితే ఇప్పుడు మనకి ప్రధానమైన 3వ వాగ్దానం దావీదుతో చేసిన దావీదు ద్వారా చేయబడిన వాగ్దానం. ఇవి ఏవైతే నేను రిపీట్ చేస్తూ మాటి మాటికి మరలా మీతో చెప్తున్నానో 3 వాగ్దానాలు అనేది, ఇవి యథాలాపకంగా దయచేసి తీసుకోకండి. ఇవి ఈ వాగ్దానాలు బైబుల్ గ్రంథానికి, యావత్ పరిశుద్ధ గ్రంథానికి ఒక కూర్పుని, ఒక స్ట్రక్చర్ని, ఒక డిజైన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి ఈ వాగ్దానాలు అతి ముఖ్యమైన వాగ్దానాలు, బైబుల్ మొత్తానికి కేంద్రం వంటి వాగ్దానాలను మనం చూస్తున్నాం. ఈ వాగ్దానాలని చదివినప్పుడు కొన్ని వాగ్దానాలని వ్యక్తిగతంగా తీసుకోవచ్చేమో కొన్నిటిని, కానీ ఏవైతే నేను మీతో పంచుకుంటున్నానో ఈ 3 వాగ్దానాలు, వీటిని దయచేసి వ్యక్తిగతంగా పొరపాటును కూడా తీసుకోవద్దు. ఇవి సర్వ సృష్టిని గుర్చిన వాగ్దానాలు. ఇది జగత్పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళికని, దేవుడు తన హృదయంలో కలిగి ఉన్న ప్రణాళికని బయలుపరిచే వాగ్దానాలు. దయచేసి ఈ వాగ్దానాలను మీరు టచ్ చేసేటప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం కానీ, ఆదికాండం 12వ అధ్యాయం కానీ, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం కానీ, వీటిని టచ్ చేసేటప్పుడు, వీటిని చూసేటప్పుడు, వీటిని చదివేటప్పుడు వ్యక్తిగతంగా దాన్ని అన్వయించుకోవడంలో కొంచెం జాగ్రత్త వహించండి. వార్నింగ్, దిస్ ఈస్ ఎ వార్నింగ్ విచ్ విల్ కీప్ యూ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ నాట్ ఇంటర్ప్రిటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ రాంగ్ మ్యానర్. సో ఇవి మనం చూసుకున్నాం. దావీదు గొల్యాతుల కథ ద్వారా మనం నేర్చుకున్న అతి ప్రధానమైన విషయం ఏంటి అంటే, రాబోయే స్త్రీ సంతానానికి, ఏ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏ స్త్రీ సంతానం అయితే సర్పం యొక్క తలని చితుకదొరుక్కుతాడో ఆ స్త్రీ సంతానము, ఆ రానయ్యున్న స్త్రీ సంతానానికి దావీదు ఒక ఉపమానముగా లేకపోతే ముందు గుర్తుగా ఉన్నాడు అనే అతి ముఖ్యమైన విషయాన్ని దావీదు గొల్యాతుల కథలోంచి మనం చూడడం జరిగింది. కాబట్టి ఈ ఒక ఆల్రెడీ పోయిన వారం నేను ఒక గ్రౌండ్ని సిద్ధపరిచాను ఏ విధంగా దావీదును మనం చూడాలి అని. కాబట్టి దావీదు స్థానంలో మాటి మాటికి మనల్ని పెట్టుకొని అన్వయించుకొని దావీదుని గొప్ప చేసినట్లే దేవుడు నన్ను సింహాసనం ఎక్కిస్తాడు, ఇలాంటి ఆలోచనలు దయచేసి మానుకుందాం. సింహాసనం ఎక్కే దానికి అర్హత కేవలం ఒక్కరికే ఉంది, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ఆయన దాసులము, ఆయన పిల్లలం. ఆయన ఎందే మనకు మహిమ, కానీ ఆయనను మించి మనకు మహిమ ఉండదు. కాబట్టి దావీదు యేసు ప్రభు వారికి ముందు గుర్తుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చూద్దాం. దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సమయం వెచ్చిద్దాం దీనిపైన. నేను చదువుతాను ఎందుకంటే బైబిల్ మొత్తానికి కేంద్రమైనటువంటి వాగ్దానాలలో ఒకటి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఎంత ముఖ్యమైనదో, ఆదికాండం 12వ అధ్యాయం ఎంత ముఖ్యమైనదో, సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం కూడా అదే కోవకు చెందిన లేఖన భాగం. These scripture portions which are telling you, I am relating with you, are like a skeleton to the entire Bible. So, Bible ki oka
ఒక ఆధారం వంటి వాగ్దానాలు. దీని సందర్భం మనం అర్థం చేసుకొని చదివి దీనిని అర్థం చేసుకోవడానికి ఈ లేఖన భాగాన్ని అనగా సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయాన్ని దానిలోని మొదటి కొంత భాగాన్ని కొన్ని వచనాలని అర్థం చేసుకోవడానికి వాటి సందర్భాన్ని గ్రహించడానికి మనం ఈరోజు సమయం వెచ్చిద్దాం. నేను చదువుతాను సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మీ దగ్గర మీ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి నాతో పాటుగా నేను చదువుతుండగా మీరు కూడా వాక్యాన్ని చూడవలసిందిగా దయచేసి మీకు మనవి చేస్తున్నాను. 7వ అధ్యాయం మొదటి వచనం 2 సమూయేలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానను ప్రవక్తను పిలువనంపి. మొదటి వచనంలో దీని యొక్క నేపథ్యం కనిపిస్తుంది. రాజు రాజు అని ఎవరి గురించి అంటూ ఉంటుందంటే దావీదు గురించి. దావీదుకి దేవుడు నలుదిక్కుల నెమ్మది కలుగు చేసి అతని శత్రువులందరి మీద దావీదుకి విజయం దయచేసి నెమ్మది కలుగు చేసిన తర్వాత ఇంకా దావీదుకి ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన వచ్చింది? ఒక ఆలోచన వచ్చి నాతాను ప్రవక్తని తన యొద్దకు పిలిపిస్తాడు. పిలిపించి ఈ విధంగా అంటాడు, ఏమని 2వ వచనంలో, నాతాను ప్రవక్తను పిలువనంపి నాతాను ప్రవక్తతో ఈ విధంగా అంటున్నాడు, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందిసము డేరాలలో నిలిచియున్నది. శత్రువులందరూ చనిపోతారు, సౌలు సౌలు కుమారులు చనిపోతారు, ఫిలిస్టీయులు అందరూ కూడా దావీదు ముందు ఎవరు నిలవలేక అందరూ నిదానించిన నెమ్మదిగా ఉన్న సమయంలో ఇప్పుడు దావీదుకి ఒక విషయం గుర్తొచ్చింది. మనసు ప్రశాంతంగా ఉంది, రాజ్యం అంతా తనదైపోయింది. దావీదుకు ఒక విషయం గుర్తొచ్చింది, ఏమనంటే నేను ఇంత గొప్ప నగరిలో నేను నివసిస్తున్నాను కానీ దేవుని మందసము మాత్రం డేరాలలో నిలిచియున్నది. స్థిరమైన నివాసము దేవుని మందసానికి లేదు అని ఒక చింత దావీదులో కలిగింది. నేను చాలా బాగా నివసిస్తున్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను కానీ దేవునికే పాపం నివసించడానికి మందిరం లేదు అని దావీదు అనుకుంటున్నాడు. దేవుడు అనుకుంటున్నాడు అని మనం అనట్లేదు. ఇక్కడ దావీదు యొక్క మానవ రీతి ఆలోచన ఇక్కడ స్పష్టం చేయబడింది. కాబట్టి దావీదుకి ఈ ఆలోచన వచ్చినప్పుడు దావీదు నాతాను ప్రవక్తతో ఈ ఆలోచనని పంచుకున్నప్పుడు నాతాను దానికి దావీదు యొక్క ఆలోచనకి ప్రతిస్పందనగా నాతాను కూడా ఏమంటాడంటే, యెహోవా 3వ వచనం, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. చక్కటి ఆలోచనగా మన నాతాను ప్రవక్త కూడా కనిపించింది. దావీదు యొక్క ఆలోచన ముందు వెనక ఆలోచించకుండా దేవుని దగ్గర ఇంకా అడగక ముందే దావీదు చెప్పిన విషయం వినగానే నాతాను ప్రవక్త అయినప్పటికీ ముందు వెనక వివేచించకుండా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు వచ్చినదంతా నీకు తోచినదంతా నెరవేర్చు, నీకు ఏమి అనిపిస్తే అది నువ్వు చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు అన్నీ నీకు అనుకూలంగా జరిగాయి కాబట్టి ఇక మీదట కూడా నీకు తోచిందంతా చేయి, ఎందుకంటే నువ్వు చేసేదంతా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అంటాడు. అన్నప్పుడు ఏమవుతుంది చూడండి, తర్వాత వచనం ఏ పదంతో మొదలైంది తెలుగులో చదివితే, తెలుగులో బైబుల్స్ లో అయితే 4వ వచనం ఏ పదంతో మొదలైంది మీరు చూడాలి. నాలుగో వచనం 2 సమూయేలు 7వ అధ్యాయం 4వ వచనం ఏ పదంతో మొదలైంది, అయితే అనే పదం ఉంది తెలుగులో. ఈ అయితే అనేది చాలా ముఖ్యం. అయితే అనే పదం మనకు తెలియజేసే భావం ఏంటంటే ఒక వ్యతిరేకమైన భావాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యతిరేక మనం అనుకున్నది ఒకటి అయితే అంటాం కదా, దావీదు అనుకున్నది ఒకటి నాతాను అనుకున్నది ఒకటి, అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు,
దావీదు నిదానంగా ఉన్నాడు, ఏ విషయం పూనుకున్నా అది విజయం సాధిస్తున్నాడు దావీదు. సమూయేలు ప్రవక్త, నాతాను ప్రవక్త అయినప్పటికీ వివేచించకుండా దావీదు చెప్పిన వెంటనే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు తోచిన, నీకు ఇష్టం వచ్చి, నీకు మనసుకి ఏమనిపిస్తే అది చెయ్యి అని వీళ్ళు వీళ్ళు మాట్లాడేసుకున్న తర్వాత, మనుషులు మనుషులు మాట్లాడుకొని అయిపోయిన తర్వాత, అయితే అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు చూద్దాం. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఇలా జరుగుతుంది. మనం చేసే అన్ని సఫలం అవుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా మనం చేసే దేవుని చిత్తమే అని అనుకోవడంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అది దేవుని చిత్తం అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. దావీదు ఉద్దేశం ఏంటి ఇక్కడ, నేను మహా గొప్ప మందిరంలో నేను నివసిస్తున్నాను కానీ దేవుడు మాత్రం డేరాలలో ఉన్నాడు అని దావీదు అనుకుంటున్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడు అనే తర్వాత, అసలు దేవుడు డేరాలలో నివసిస్తాడా, మానవ హస్తకృతాలయంలో నివసిస్తాడా, దేవుడికి మనం మందిరం కట్టించగలుగుతామా? దావీదు మహాభక్తుడైనప్పటికీ, దావీదు దేవుని హృదయానుసారుడైనప్పటికీ, మనం ఎంత భక్తులమైనా కొన్నిసార్లు మనం పొరపాటు చేస్తాం. దావీదు అనుకున్నాడు, అయ్యో దేవుడి మీద జాలి పడుతున్నాడు. దావీదు దేవుడి పైన జాలి పడుతున్నాడు, అయ్యో పాపం దేవుడు డేరాలలో నివసిస్తున్నాడు, దేవుని మందిరం డేరాలలో ఉంది అని దావీదు అనుకుంటున్నాడు. అప్పుడు నాతాను కూడా ఆలోచించకుండా సరే నీకు తోచినట్లు చెయ్యి అన్నప్పుడు దేవుడు, అయితే 4వ వచనం, అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, మీరు ఈ విధంగా అనుకుంటున్నారు అయితే దేవుడు ఏమనుకుంటున్నాడో వినండి. దేవుడు ప్రత్యక్షమై, యెహోవా దేవుడు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాతానుతో సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఈ విధంగా అను, ఇట్లనుము, ఏమని, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాల్లోను గుడారములోను నివసించుతూ సంచరించుటిని. నేను మందిరంలో అంటే కట్టబడిన రాతి గోడల మధ్యలో కాక నేను ఎక్కడ నివసించాను, డేరాలలోను గుడారంలోను నేను నివసించాను అంటున్నాడు దేవుడు. దీని అర్థం ఏంటంటే దేవుడు నిజంగా డేరాలలో ఒక డేరా వేస్తే దేవుడు ఇటుకలు కట్టిన బిల్డింగ్ లో ఉండడు, డేరాలు వేస్తే గుడారంలో వేస్తే ఉంటాడేమో అని పిచ్చి పిచ్చిగా అనుకునే మనుషులు ఎక్కడన్నా నాకు ఇంకా తారసపడలేదు. ముందు ముందు అలాంటివి కూడా సాతాను చేసినా చేస్తాడు. ఈ విధంగా వచనాలని వాక్యాలని వక్రీకరించే వారు కోకొల్లలు. ఈ వచనాన్ని పట్టుకుంటూ రేపు ఒకటి రావచ్చు, ఇదిగో చూడండి దేవుడు మందిరాల్లో నివసించడు, రాతి గోడల మధ్యలో నివసించడు, డేరాల్లో అని. అంత అజ్ఞానులు అవివేకులు ఉన్న ఈ లోకంలో నివసిస్తున్నాం కాబట్టి మన బ్రెయిన్స్ యూజ్ చేసి వాక్యాన్ని మనం నెరవేర్చుకోవాలి. దీని అర్థం ఏంటి, డేరాల్లోను గుడారంలోనూ నేను నివసించుచూ వచ్చి తిని అని దేవుడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నేను మీరెక్కడ ఉంటారో అక్కడ నేను నివసించాను, ఒక చోట నేను నివసించలేదు, నా జనులు ఎక్కడున్నారో వారితో పాటే నేను, వారితో పాటు నేను ప్రయాణించాను. ఈ భావం వస్తుంది అక్కడ, ఒక స్థిరమైన చోట గోడ కట్టుకొని మందిరంలో కూర్చొని ఉండే దేవుడను నేను కాను, మీరెక్కడ ఉంటే అక్కడికి నేను వస్తాను, నేను లేని చోటంటూ లేదు. అది ఇంకా లోతైన సత్యం, అంతవరకు వీరు ఇంకా గ్రహించలేదు. కాబట్టి నాతాను ప్రవక్త అయినప్పటికీ, దావీదు దేవుని హృదయానుసారుడైనప్పటికీ, గొప్ప గొప్ప భక్తులైనప్పటికీ, ఒక్కొక్కసారి దేవుని కూర్చున్న మర్మం వారు కూడా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మన ధన్యతను బట్టి మనం ఈ కాలంలో జన్మించాం కాబట్టి క్రొత్త నిబంధనలో ప్రత్యక్షత స్పష్టంగా మనకి అనుగ్రహించబడింది కాబట్టి దేవుడు హస్తకృతమైన ఆలయాలలో నివసింపడు. ఆయన ఎక్కడ మనం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉందరో వారి మధ్య నేనుందును అనే వాక్యాన్ని ఈ 7వ అధ్యాయం 6వ వచనానికి కనెక్ట్ చేయొచ్చు మీరు. నేను
ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక, అంటే ఒక గోడలు కట్టిన దీనిలో నివసింపక, డేరాల్లోను గుడారంలో సంచరించి తిని అనేది మీరు దేనికి లింక్ చేయొచ్చు అంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేనుందును అని ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యెహోవా పలికిన మాటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికారు. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. డేరాలలో గుడాలలో నివసిస్తూ వచ్చానంటే దాని అర్థం నిజంగా డేరాల్లో గుడాలలో ఉంటాడని కాదు, కానీ దేవుని ప్రజలు ఎక్కడుంటారో వారితో పాటు కానీ దేవుడు ఉంటాడని దాని అర్థం. ఆ విధంగా దేవుడు నాతాన్ని హెచ్చరిస్తూ వారి ఆలోచన విధానాన్ని సరిచేస్తూ దేవుడు ముందు కొనసాగిస్తూ అంటాడు. ఆ ఇస్రాయేలీలతో 7వ వచనం, ఇస్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలం అంతయు, ఇస్రాయేలీలు ఎక్కడికి వెళ్తే నేను వారందరితో నేను సంచరించాను, ఆ కాలం అంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా. నేను ఎప్పుడన్నా అన్నానా? నా జనుల నాయకులతో, నా జనుల్ని పోషించమని నేను నియమించిన నాయకులతో నేను ఎప్పుడన్నా అన్నానా? నాకు దేవదారు మ్రానులతో నాకు ఒక మందిరం మీరు ఎందుకు కట్టించలేదు అని నేను అన్నానా? దావీదు పలికిన మాట 2వ వచనం నుండి దీన్ని లింక్ చేసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. దావీదు అంటాడు అక్కడ, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలలో నిలిచి ఉన్నది అని దావీదు అంటాడు. దానికి రెస్పాన్స్ గా దేవుడు నేరుగా దావీదుతో మాట్లాడకుండా ప్రవక్తతో నాతాన్తో మాట్లాడుతున్నాడు. దేవదారు మ్రానులో నేనున్నాను, ఆ మ్రానుతో కట్టిన నగరంలో నేనున్నాను, దేవునికి కూడా దేవదారు మ్రానుతో ఒక మందిరం కట్టిస్తానని దావీదు హృదయంలో అనుకున్నాడు. కాబట్టి దావీదు హృదయానికి ప్రతిస్పందనగా, దానికి రెస్పాన్స్ గా దేవుడు మాట్లాడుతూ, నేను ఎప్పుడన్నా అన్నాను అసలు? ఎవరితో? మీతోటే కాదు, దావీదు నీతోటే కాదు, నాతాను నీతోటే కాదు, అసలు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి అసలు నేను ఎప్పుడన్నా అన్నానా? దేవదారు మ్రానుతో నాకు మందిరం ఒకటి మీరు ఎందుకు కట్టించలేదు అని నేను ఎప్పుడన్నా అలిగానా మీ మీద? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. నరులతో నరుడు మాట్లాడినట్టుగా దేవుడు మానవుడితో మాట్లాడుతున్న ఈ అద్భుత దృశ్యాన్ని ఆలకించండి. నేను ఎప్పుడన్నా అన్నానా అని ఉంటున్నా? కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఈలాగు చెప్పుము. నేను నా హృదయంలోనే అసలు అది లేదు, మీరు నా కొరకు మందిరం కట్టించాలని నాకు లేదు, మీరు ఎక్కడుంటే నేను అక్కడ మీతో పాటు వచ్చిన వాడినే, కానీ నేను ఒక స్థిరంగా నేను ఒక గోడలు కట్టించుకొని ఇటుకలు కట్టించుకొని అందులో విగ్రహంగా కూర్చున్న దేవుణ్ణి నేను కాదు కదా. నేను ఎప్పుడన్నా మీతోటి ఆ విధంగా అనలేదు కదా, మీ మీద నేను అలగలేదు కదా, ఇది కాదు కదా నా ఉద్దేశము అని దేవుడు తన హృదయాన్ని చెప్పిన తర్వాత ఇంకా స్పష్టంగా నాతానుతో ఈ విధంగా అంటున్నాడు. ఏమని చూడండి, 8వ వచనం, కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతికు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. నీకు ఏమి సెలవిస్తున్నాడు? నా హృదయం ఏంటో చెప్తాను దావీదు విను. నీవు అనుకున్నది బాగానే ఉంది, నీ జీవితంలో నీవు చేస్తున్న తలంపులు బాగానే ఉన్నాయి, కాకపోతే నా హృదయాన్ని కూడా ఒకసారి విను, నా హృదయాన్ని కూడా ఒకసారి విను. ఆజ్ఞ, సెలవు ఏమని? గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. దావీదుకి తన చరిత్రని గుర్తు చేస్తున్నాడు. నేను దేవునికి మందిరం కట్టించగలను అనే ధీమాతో ఉన్న, అంత ధైర్యంతో ఉన్న దావీదుకి దేవుడు దావీదు యొక్క నేపథ్యాన్ని, చరిత్రని గుర్తు చేస్తున్నాడు. అసలు నువ్వు నా కొరకు నువ్వు మందిరం కట్టించే అంత గొప్పవాడివా? అంత సామర్థ్యం నీకుందా? అంత శక్తి నీకుందా?
నీవు ఎక్కడి నుంచి వచ్చావో నీకు ఒకసారి గుర్తుందా? ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు? గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఒక ఎక్కడో ఒక మూలన ఆ గొర్రెల్ని కాచుకుంటూ కొండల్లో ఎత్తుల్లో పల్లాల్లో అక్కడక్కడ తిరుగుతూ గొర్రెల్ని కాచుకుంటూ ఉన్న నిన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలీయులు అను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని ఏమీ కాని నిన్ను ఒక రాజుగా చేసింది నేనే నేనే. నీవు పోవు చోట్ల నెలను 9వ వచనం. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. అనామకుడైన నిన్ను నీవు పోవు చోట్లెల్లా నీ శత్రువులందరినీ నాశనం చేసి లోకంలో ఉన్న గనులైన వారికి కలిగే పేరు, ఒక లోకంలో ఉన్న గనుల్లో ఒక గనునిగా నిన్ను నేను చేసింది నేనే. 10వ వచనం. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దానియందు వారిని నాటిని పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. చూడండి, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వండి, మీ చెవులను ఇవ్వండి, మీ హృదయాన్ని ఇవ్వండి. ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దావీదుని ఎన్నుకోవడానికి ఒక అనామకుడైన బలహీనుడైన దావీదుని ఎన్నుకొని అర్హత లేని దావీదుకి, తన తండ్రి కూడా తన లోకరీతి కన్న తండ్రి కూడా దావీదుకి రాజయ్యే అర్హత ఉందని అనుకోలేటువంటి అలాంటి దావీదుకి, అనర్హుడైన దావీదుని లోకుల్లో ఉన్న గనులుగా ఒకనిగా చేసి ఒక రాజుగా చేసి అంత గొప్ప పేరు స్థానం ఎందుకు ఇచ్చాడో, దేవుడు ఎందుకు దావీదుకు ఆ విధంగా చేశాడో ఆ కారణాన్ని చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? 10వ వచనంలో కారణం ఉంది. ఒక అనర్హులని దేవుడు ఎందుకు సింహాసనం ఎక్కిస్తాడు? అర్హత లేని వారికి, సామర్థ్యం లేని వారికి దేవుడు ఎందుకు హెచ్చింపు దయచేస్తాడు, ఘనత దయచేస్తాడు? దావీదుకి ఎందుకు దయచేశాడో ఆ కారణం 10వ వచనంలో ఉంది. ఎందుకు నీకు ఈ రాజు పదవిని నీకు ఇచ్చాను, ఎందుకు ఇంత గొప్ప రాజ్యం నీకు ఇచ్చాను, ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం? 10వ వచనం. ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు, నా జనులు కదిలింపకుండా వారి స్వస్థలమందు నివసించినట్లే నేను ఇదంతా చేస్తున్నాను. నా అసలు ఉద్దేశం నిన్ను రాజు చేయడం కాదు. కళ్ళకి ఉన్న పొరలు తొలగిపోవాలి, స్వార్థపు పొరలు తొలగిపోవాలి. మనము వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవడానికి, చదవడానికి అలవాటు పడ్డామంటే, మన జీవితాల గురించే మనం ఆలోచించుకుంటూ, దావీదు లాంటి భక్తుల జీవితాన్ని ధ్యానిస్తూ, దేవుని ఉద్దేశం నా జీవితంలో నన్ను ఒక రాజుని చేయడం, మోషే లాంటి ఒక ప్రవచన వరాన్ని నాకు దయచేసి మోషేలాగా నన్ను వాడుకోవడం, దావీదు అంటే గొప్పగా గొప్ప అయిపోవడం, అది ఆత్మీయంగా అయినా సరే ఒక గొప్ప అయిపోవడం దేవుని ఉద్దేశం అనుకుంటా. కాదు కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు ఒకవేళ నిన్ను హెచ్చించినట్లయితే, నీకు పరిశుద్ధాత్మ వరాలు దయచేసి ఉంటే, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి ఉంటే, నీకు వాక్యాన్ని బోధించే అభిషేకం దయచేసి ఉంటే, నీకు సేవ చేసే అభిషేకం దయచేసి ఉంటే, నీకు బాగా ధనం సంపాదించి ఆ దేవుని సంఘాన్ని పోషించగలిగే సామర్థ్యం నీకు దయచేసి ఉంటే, దేవుని ఉద్దేశం అది కాదు. ఏంటి? నిన్ను ఆ విధంగా గొప్ప చేయడం దేవుని ఉద్దేశం కాదు. నిన్ను ఆ విధంగా గొప్ప చేసి దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు అను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు. దేవుడు చేసేదంతా ఇందుకోసం చేస్తాడు, తన జనుల యొక్క స్థిరత్వం కోసం, తన జనుల యొక్క రక్షణ కోసం, తన జనుల యొక్క కాపుదల కోసం. నా జనులు ఇక
ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లే నేను నిన్ను హెచ్చించాను. నా అసలు ఉద్దేశం అది. నిష్కారణంగా దేవుడు ఎవరిని హెచ్చించడు. మనం గొప్పవారు ఇతరుల కంటే మనకి భక్తి ఎక్కువ ఉందనో, లేకపోతే ఇతరుల కంటే మన జ్ఞానులమనో, ఇతరుల కంటే మనకి కండబలము గుండె బలము ఎక్కువైపోయాయనో, ఇతరుల కంటే మన దగ్గర డబ్బు ఎక్కువ ఉందనో, ఇతరుల కంటే మన దగ్గర చదువు ఎక్కువ ఉందనో, ఇతరుల కంటే మన దగ్గర సౌందర్యం ఎక్కువ ఉందనో, ఇతరుల కంటే మన దగ్గర కులం ఎక్కువ ఉందనో, ఇతరుల కంటే మన దగ్గర ధనము పదవులు ఎక్కువ ఉన్నాయనో, దేవుడు మనల్ని ఎన్నుకోడు. దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు? ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాడంటే ఆ వ్యక్తి ఆ లోకరీతిగా ఘనుడైనా లోకరీతిగా నీచుడైనా, లోకరీతిగా ఘనుల్ని ఎన్నుకున్నాడు దేవుడు, లోకరీతిగా నీచుల్ని కూడా ఎన్నుకున్నాడు. ఎవరినన్నా ఒకరిని ఎన్నుకొని వారిని హెచ్చిస్తున్నాడంటే దానికి కారణం ఆయన జనులు, దానికి కారణం ఆయన రాజ్యము, దానికి కారణం ఆయన మహిమ, దానికి కారణం ఆయన నామము, దానికి కారణం ఆయన ఆరాధన. కాబట్టి నన్ను మనల్ని మన భక్తి యొక్క పరమార్థం, ద గోల్ ఆఫ్ అవర్ ఫెయిత్, ద డెస్టినీ ఆఫ్ అవర్ గాడ్లీనెస్ షుడ్ నాట్ బి అస్ బికమింగ్ గ్రేట్ పర్సన్స్ ఇన్ దిస్ వరల్డ్, బట్ త్రూ అస్ గాడ్స్ నేమ్ బికమింగ్ గ్రేట్, త్రూ అస్ ద చర్చ్ ఆఫ్ గాడ్ బీయింగ్ బెనిఫిటెడ్, దట్ షుడ్ బి ద గోల్. సో దావీదు ఇది అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి, నాతాన్ ఇది అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి వారికి దేవుడు క్లాస్ పీక్తున్నాడు, లెక్చర్ ఇస్తున్నాడు. అంతా బాగానే ఉంది దావీదు, నిన్ను హెచ్చించిన తర్వాత నీకు అసలు విషయం అర్థం అవ్వట్లేదు, నిన్ను హెచ్చించింది నీకోసం కాదు, నా కోసం మందిరం కట్టడానికి నీవేపాటి వాడవు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్రతుకేంటి, నా కోసం నువ్వు మందిరం కట్టిస్తావా, నేను ఎప్పుడన్నా మీ మీద అలిగానా? లేదు కదా. ఒకసారి నా హృదయాన్ని అర్థం చేసుకొని దావీదుతో మాట్లాడుతూ ఆయన దీనిని ఇప్పుడు నేనేం చెప్పాను, రెండు ప్రధానమైన వాగ్దానాలను మనం చూసుకున్నాం, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం, ఇప్పుడు సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇప్పుడు ఈ పదాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనుషుల్ని ఏర్పరచుకొని హెచ్చిస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని ఒక్కసారి ఆదికాండంలోని వాగ్దానాల వెలుగులో మనం చూద్దాం. ఏమని, ఇశ్రాయేలీయులు అను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు. ఇప్పటి వరకు తమ స్వస్థలం నుంచి బయటకు వెళ్తూనే ఉన్నారు. ఇది మీరు చదవగానే ఇప్పటికి మీరు సరిగ్గా ఈ క్లాసెస్ ఫాలో అయి ఉంటే మీకు ఒక విషయం తట్టాలి. నా జనులు మరియు ఇశ్రాయేలీయులు అను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు అనగానే మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదెను వనము అను వారు స్వస్థలము నుండి దేవుని జనులైన ఆదాము హవ్వలు తరిమి వేయబడిన సంఘటన మీకు గుర్తు రావాలి. ద అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ స్క్రిప్చర్ ఈజ్ టు రీడ్ ఇట్ ఇన్ ద లైట్ ఆఫ్ ప్రీవియస్ స్క్రిప్చర్స్ ద ఎగ్జాక్ట్ థింగ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ బిఫోర్ ద క్లాసెస్ ఆల్సో ఐ టోల్డ్ యూ అండ్ టుడే ఆల్సో ఐఎమ్ టెల్లింగ్ యూ రీడ్ స్క్రిప్చర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్స్ లేఖనాల వెలుగులో లేఖనాలను చదివినప్పుడు నా జనులు అయిన ఇస్రాయేల్ కదిలింపబడకుండా తమ స్వస్థలమందు వారు నా జనులు నివసించాలి. ఇది నా ఉద్దేశము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉద్దేశము? దేవుడికి క్రొత్తగా దావీదు చెప్పగానే ఇప్పుడు కొత్తగా పుట్టిన ఆలోచన కాదు, ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఈ ఉద్దేశం ఉంది. నా జనులు కదలకుండా ఏదైన వనంలో స్థిరపడాలి అనే ఉద్దేశంతో ఆదాము హవ్వల్ని సృష్టించి ఆ స్థలమందు వారిని పెట్టాడు. సాతాను వచ్చి దేవుని ప్రణాళికని పాడు చేయడానికి వచ్చి దేవుడు మనుషులకు ఇచ్చిన స్వస్థలమందు తమ స్వస్థలం అంటున్నాడు. ఎంత గొప్ప మాట, ఏదైన వనం అంట మన స్వస్థలం. ఎంత ఎంత సౌందర్యముగా ఎంత సుందరంగా దేవుడు
ఆ వాక్యాన్ని రచించుకుంటూ వచ్చాడో చూడండి, నా జల్లు తమ స్వస్థలం అంది. ఇది మీ స్వస్థ ఆదాము హవ్వా, ఇది మీ స్వస్థలం, ఇది నేను మీకు ఇచ్చిన స్వస్థలం, ఏదైనా వనం మీకు ఇచ్చిన స్వస్థలం, దానిని మీరు పోగొట్టుకున్నారు కానీ నేను వదిలిపెట్టను. ఆదాము ద్వారా వాగ్దానం చేశాడు స్త్రీ సంతానం వచ్చి సర్పాన్ని యొక్క శిరస్సు చితుకు దొరుకుతాడని. అలాగే దేవుడు ఆ అబ్రహాము కూడా వాగ్దానం చేశాడు, నేను ఈ వాగ్దాన భూమిని నీకు ఇస్తాను స్వస్థలం. అది కూడా ఏదైనా గురించిన వాగ్దానమే, ఆది కాండంలో ఏదైనా గురించిన వాగ్దానం. అబ్రహాం ఆది కాండం 12వ అధ్యాయంలో కూడా ఏదైనా గురించిన వాగ్దానమే. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా, ఎప్పుడైతే దేవుడు నా జనులు తమ స్వస్థలమందు నివసించినట్లు ఇకను కదిలింపబడకూడదు వాళ్ళు, ఎన్నటెన్నటికీ కదిలింపబడకుండా దేవుని జనులు ఏదైనా వనములో నివసించాలనేది దేవుని చిత్తం. దావీదు నువ్వు దాని గురించి అసలు మర్చిపోయావు, నీకు అసలు నా ప్రణాళిక అర్థం కాలేదు దావీదు, నీకు అర్థం కాలేదు అంటున్నాడు దేవుడు. నాతాను నీకు అర్థం కాలేదు, అసలు నా హృదయంలో ఏముంది, నేను ఏ ప్రణాళికతో మిమ్మల్ని సృష్టించాను, ఏ ప్రణాళికతో మిమ్మల్ని ఎన్నుకున్నాను, అది మీరు మర్చిపోయారు. నేను మీ కొరకు నిర్మించిన స్థలంలోకి నేను మిమ్మల్ని తేవాలని నేను ఉద్దేశిస్తుంటే మీరు నా కొరకు మందిరం కడతారంటారేంటి? నాతాను ప్రవక్తకి దేవుడు ప్రత్యక్షమై, పరలోకమందున దేవుడు ప్రత్యక్షమై వారిని సరిచేస్తున్నాడు. దావీదుని నాతానని సరిచేస్తున్నాడు. మిమ్మల్ని నేను హెచ్చించానంటే దాని వెనక ఏదైనా వనముల నుండి వెళ్ళగొట్టబడిన మీ పితరులని అక్కడి నుంచి మొదలైన సమస్యని కూకటి వేళ్లతో ఆ మూల సమస్యని పెకిలించి వేయడమే నా అంతిమ ఉద్దేశం. ఆ ఉద్దేశం కొరకే నేను సృష్టి యొక్క చరిత్రని మీ జీవితాన్ని నేను నడిపిస్తున్నాను. మన కోసం మన జీవితాన్ని దేవుడు నడిపించట్లేదు, ఆయన ప్రణాళిక కోసం. ఆయన ప్రణాళికలో మనం భాగమై ఉంటేనే మనం ఆయనలో భాగం, లేకపోతే దేవుని వాగ్దానాలు మనకు చెందినవి కావు అంటున్నాడు. ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, ఎంత గొప్ప మాట, దాని యందు వారిని నాటాలనే నా ఉద్దేశం. ఇంతకుముందు వారిని పీకి వేశాను, ఏదైనా వనంలోంచి మానవ జాతి మిమ్మల్ని నేను పీకి వేశాను, ఇప్పుడు నేను మిమ్మల్ని దానిలో నాటాలని నేను కోరుకుంటున్నాను. పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి, దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండా ఉండునట్లు చేస్తాను. అలా చేయడమే నా ఉద్దేశము. దుర్బుద్ధి గల సాతాను నా జనులైన ఆదాము హవ్వల్ని కష్టపెట్టాడు, వారిని మిస్లీడ్ చేశాడు, వారిని కష్టాల్లోకి నెట్టివేశాడు. వారిని కష్టాల్లోకి నెట్టేసేటట్టు నన్ను బలవంతం చేసిన ఆ సాతాను, ఇది జరగకుండా ఉండునట్లు, ఇది స్థిరపరచబడినట్లు నేను నిన్ను నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. దావీదు స్థానంలో రాబోయే అసలైన దావీదు ఎందే ఇది నిజముగా నెరవేరుతుంది. పాత నిబంధన ఛాయామాత్రకంగా నెరవేరింది, ఉపమాన రీతిలో దేవుని యొక్క నెరవేర్పు పాత నిబంధనలో జరగగా దాని యొక్క అసలు నెరవేర్పు యేసు ప్రభువు ద్వారా క్రొత్త నిబంధనలో నెరవేరింది. దావీదు యొక్క జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒకప్పుడు మనం ఉన్న స్థితిలోంచి దేవుడు మనల్ని హెచ్చించి రేకులింట్లో కూరి గుడిసెలో ఉన్న నిన్ను ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టేవాడిగా నిన్ను చేయడం దేవుని ఉద్దేశం కాదు. లేకపోతే నీకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిన్ను ఒక చీఫ్ మినిస్టర్ని చేయడం దేవుని ఉద్దేశం కాదు, అది కాదు. ఆ విధంగా అనుకుంటూ కొంతమంది పొరబడుతున్నారు క్రైస్తవులు, అది కాదు. దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదు వంటి దావీదు ఇంకొక దావీదు రాబోతున్నాడు. ఆ దావీదు వచ్చినప్పుడు, ఆ అసలైన దావీదు వచ్చినప్పుడు నిజమైన రాజ్యం వస్తుంది, శత్రువుల నుంచి నిజమైన నెమ్మది కలుగుతుంది. అటు ఇటు సంచరించక, దేశ దిమ్మరులమై మనం సంచరింపక,
దేశ దిమ్మరులమై ఆదాము హవ్వలు వెళ్ళగొట్టినప్పటి నుండి మనం వెళ్ళగొట్టబడుతూనే ఉన్నాము. మానవ జాతి వెళ్ళగొట్టబడుతూనే ఉంది. ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, జాగ్రఫికల్ గా శారీరకంగా మాట్లాడలేదు. మనం వెళ్ళగొట్టబడుతూ ఉన్నాము, ప్రయాణంలో ఉన్నాము, యాత్రలో ఉన్నాము, తాత్కాలిక నివాసంలో ఉన్నాము. మన నివాసమైన ఏదైన వనంలోకి తిరిగి వెళ్ళడానికి మనం నిరీక్షిస్తున్నాము. దాని కొరకు ఆ ఉద్దేశంతో యేసు ప్రభు రాబోతున్నాడు. దావిది యొక్క కథను మీరు చదివినప్పుడు వెంటనే ప్రభు దావిది హెచ్చించినట్లు నన్ను హెచ్చించు అని ప్రార్థన చేయడం మానేయండి. అలా మానేసి ప్రభువా దావీదు వంటి దావీదు నీ వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, సకల ఘనత మహిమ ప్రభావాలు నీకే ప్రభువా, నీవే నిజమైన దావీదువి, నీ రాజ్యంలో నన్ను ఒక భాగంగా చేసుకున్నందుకు నీకు వందనాలు, నీ రాజ్యం ఇంకా స్థిరపడడానికి నన్ను ఏ విధంగా వాడుకుంటావో వాడుకో ప్రభువా, నేను నిమిత్త మాత్రమే. ఇటువంటి ప్రార్థనలు మొదలు పెట్టండి. అబ్రహాము హెచ్చించినట్లు నన్ను హెచ్చించు, దావీదుని హెచ్చించినట్లు నన్ను హెచ్చించు, నా పిల్లల్ని హెచ్చించు. ఏంటి హెచ్చించేది? హెచ్చింపు ఎవరిది? ఎవరిది హెచ్చింపు? నా మహిమను నేను వేరొకనికి ఇచ్చువాడని నేను కాను. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించిన ఆయన నామాన్ని నువ్వు హెచ్చిస్తావని దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకొని నీకు ఒక బాధ్యత అప్పగించి నిన్ను హెచ్చిస్తాడే, కానీ దట్ ఈస్ నాట్ ద ఎండ్. Our glory and our exaltation is not the end goal in itself. It is not an end in itself. Adhe antam kaadu. Manaki devudu icche mahima, manalni devudu hechinchedi, adi mana jeevithallo mana gamyam kaadu. Oka vela devudu porapaatna ninnu hechiste, porapaatna nenu endukantanante hechinchadamlo chaala pramaadalu unnai. తగ్గింపులో ఉన్నంత కాలమే విరిగి నలిగిన హృదయంతో ఉంటాము. ఒక్కసారి కష్టాలు మన జీవితంలోంచి పోయి డబ్బు రావడం మొదలైన తర్వాత, గొప్ప గొప్ప బంగళాలు రావడం మొదలైన తర్వాత, పదవులు రావడం హృదయం కూడా మనకు తెలియకుండానే గర్వంతో ఉంటుంది. అంతే, పేదవాళ్లలో అసలు ఉండనే ఉండదు, గొప్పవాళ్లలోనే గర్వం ఉంటుంది అని నేను చెప్పట్లేదు. హృదయము చాలా మోసకరమైన ఎవరిలో అయినా ఉండొచ్చు, కానీ సాధారణంగా జరిగే విషయం చెప్తున్నాను. ఒక్కసారి దేవుడిని హెచ్చించడం మొదలు పెట్టిన తర్వాత మాయలో పడిపోకు, మోసంలో పడిపోకు. దయచేసి ప్రభు భయం ఎక్కువైపోవాలి. నీ జీవితాల్లో కష్టాలు తొలుగుతున్నాయంటే నీకు భయం పెరగాలి. నీ జీవితాల్లో నీకు హెచ్చింపు కలుగుతుందంటే నీకు భయం పెరగాలి. ఏం భయం పెరగాలి? ఎందుకు పెరగాలి? ఎందుకంటే బాధ్యత నీ పైన పెడుతున్నాడు. నిన్ను హెచ్చించడం ద్వారా, నీకు కొన్ని సామర్థ్యాలు ఇవ్వడం ద్వారా, నీకు కొన్ని పదవులు ఇవ్వడం ద్వారా, నీకు లేకపోతే కొంచెం ధనం ఇవ్వడం ద్వారా, కొన్ని తలాంతులు ఇవ్వడం ద్వారా, కొన్ని వరాలు ఇవ్వడం ద్వారా, కొన్ని అభిషేకాలు ఇవ్వడం ద్వారా ఆయన తన రాజ్యాన్ని కట్టుకోవడానికి, తన జనులని ఒక స్థిర నివాసంలో చేర్చి తన ప్రణాళికలు భాగంగా నిన్ను వాడుకోవడానికే దేవునికి ఇవన్నీ అనుగ్రహించాడు. అందుకు తప్ప నువ్వు ఇందుకు ఎందుకు బ్రతికినా వేస్ట్, వ్యర్థం. మన బ్రతుకులు వ్యర్థం, మన బ్రతుకులు వ్యర్థం. కాబట్టి దేవుని ఉద్దేశాలని గమనిద్దాం. ఇకను వారిని కష్టపెట్టడం, మీరు కష్టపడడం, మానవ జాతి అయిన మీరు కష్టపడడం నాకు ఇష్టం లేదు. మరలా మిమ్మల్ని ఏదైనా వనరులకు నేను తీసుకొని వస్తాను. దానికి రాబోయే స్త్రీ సంతమైన యేసు ప్రభువు నేను వాడుకుంటాను. దానికి ముందు గుర్తుగా ఉన్నావు దావీదు. నువ్వు దావీదు దానికి ముందు గుర్తుగా ఉన్నాడు. చూడండి, చేసి నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది, అందుకే నీకు కలుగు చేసిన 11వ వచనం. తర్వాత 12వ వచనం, 11వ వచనంలో కలుగు చేసి ఉన్నాను అన్న తర్వాత చూడండి, చూడండి ఇక్కడ దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా గమనించండి. పదకొండవ వచనం, నీ శత్రువుల మీద నీకు ఇందు నిమిత్తమే జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా. యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు, కానీ ఆయన తన నామాన్ని మరలా తానే ఉచ్చరిస్తున్నాడు. అవసరం ఏంటి? ఎప్పుడన్నా దేవుడు తన నామాన్ని తానే ఉచ్చరిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? తన పేరు మీద తానే ఒట్టు పెట్టుకుంటున్నాడు దేవుడు. అంటే ఏదో గొప్ప విషయం దేవుడు తెలియజేయబోతున్నాడు, మహా గొప్ప విషయం దేవుడు తెలియజేయబోతున్నాడు. ఆయన తన నామాన్ని తానే ఉచ్చరిస్తున్నాడంటే మన కాళ్ళు చేతులు వణకాలి.
దేవుడు ఏడుదో గొప్ప విషయం. కేవలం మన వ్యక్తిగత జీవితాల గురించి కాకుండా సర్వ సృష్టి గురించి ఏదో విషయం చెప్పబోతున్నాడు. ఏంటది? మరి యెహోవా అనగు నేను, నేను నేనే యెహోవాను ఉన్నవాడు అనువాడనైన నేను, నా పేరు మీద నా పైన నేనే ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేసి నీకు తెలియచేయునదేమనగా నేను నీకు సంతానము కలుగ చేయుదును. నేను నీకు సంతానము కలుగ చేయుదును. తన మీద తాను ఒట్టు వేసుకొని తన నామాన్ని తానే ఉచ్చరిస్తూ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను నీకు సంతానము కలుగ చేయుదును. మరలా మా మనుషులు చేసే తప్పు ఇక్కడే, దేవుని మాటల్ని వ్యక్తిగతంగా అన్వయించుకుంటాం. వ్యక్తిగతంగా అన్వయించుకోవాల్సిన వేరే ఉన్నాయి, కానీ ఇటువంటి ప్రధానమైన ఆజ్ఞలు కాదు. నీకు సంతానం కలుగ చేయుదును అని ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? మరలా నీకు ఆది కాండం 3:15 స్త్రీ సంతానం నీకు గుర్తు రావాలి. ఏ సంతానమైతే స్త్రీ గర్భమున జన్మించి ఆదాము హవ్వల్ని తమ నివాసము నుండి వెళ్ళగొట్టేటట్లు చేసిన సాతాను ఉన్నాడు, సర్పమున్నాడు, ఆ సర్పం యొక్క శిరస్సును చితుక తొక్కే సంతానం గురించి దేవుడు ఆది కాండం 3:15 వాగ్దానం చేశాడు కదా, దానిని మరలా దేవుడు రిపీట్ చేస్తూ సంతానం గురించి ఇక్కడ అంటున్నాడు. ఏ సంతానం గురించి అయితే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడో, నీ సంతానమందు భూలోకంలోని సకల జనులు ఆశీర్వదింపబడదురు, ఆ సంతానం యొక్క వెలుగులోనే ఈ సంతానం గురించిన వాగ్దానం కూడా చదవాలి. కాబట్టి మరలా ఇంకోసారి మీకు కోపం రావచ్చు, అయినా చెప్తున్నాను పర్వాలేదు, మీరు నన్ను కోపగించుకున్నా అసహించుకున్నా ఏం చేసినా దైవం సేవకునిగా వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి నేను మరలా చెప్తున్నాను. నీకు నేను నీకు సంతానం కలుగ చేయను అనే ఈ వాగ్దానాన్ని దయచేసి మీలో ఎవరికైనా పిల్లలు ఇంకా పుట్టకపోతే ఆ పిల్లలు పుట్టడం కోసం ఈ వాచనాన్ని ఉపయోగించి ప్రార్థన చేయకండి. మీకు కోపం రావచ్చు, బాధ ఉండొచ్చు, అయినా నేను చెప్పాల్సింది నేను చెప్తాను. ఇది అందును గుచ్చిన వాగ్దానం కాదు. నీకు ఇంకా సంతానం కలగకపోతే నాకు ఈరోజు ఒక ప్రవక్త మా ఇంటికి వచ్చాడు దర్శనంలో, నీకు 2 Samuel 7:11 ప్రకారంగా దేవుడు నీకు సంతానం కలుగజేస్తాడు, ఆయన తన నామాన్ని ఒట్టు పెట్టుకున్నాడు అనే వాగ్దానం ఎత్తిపట్టి ఒక 40 ఉపవాసం ఉంటే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టే విధానం అది కాదు. పిల్లలు ఎలా పుడతారు? జీవము దయచేయవాడు ఆయనే, మరణము దయచేయవాడు ఆయనే, లోకములోనికి ఈ లోకములోనికి మనుషుల్ని పంపిస్తూ వారిని తిరిగి ఆయన వద్దకు పిలుచుకుంటున్నవాడు ఆయనే. పిల్లలు పుట్టాలంటే అది యెహోవా వశము. మనం 40 ఉపవాసం ఉండి దేవుని చిత్తాన్ని మార్చలేము. ఇటువంటి లేఖన భాగాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయకండి. ఇదే నాకు కోపం కంటే ఎక్కువ కూడా అయ్యో పాపం అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. ఎందుకంటే వాగ్దానాల్ని వ్యర్థంగా వాడుతున్నాం. ఈ వాగ్దానం, ఈ సంతానం దేని గురించిన వాగ్దానం? రాబోయే స్త్రీ సంతానము, సర్పాన్ని శాశ్వతంగా, సర్పం యొక్క శిరస్సుని శాశ్వతంగా చితుక తొక్కే స్త్రీ సంతానం, రానయిన స్త్రీ సంతానం గురించి మరలా ఆది కాండంలో చెప్పాడు, అబ్రహాముతో 12 చెప్పాడు ఆది కాండంలో. మరలా దేవుడు దానిని మర్చిపోకుండా కొనసాగిస్తూ దావీదుతో అన్నాడు, నా నామాన్ని బట్టి నా పైన నేనే ప్రమాణం చేసుకొని నేను నీతో చెప్పున్నది ఏమనగా నేను నీకు సంతానము కలుగ చేయుదును. దావీదుకి ఇది అర్థమై ఉండకపోవచ్చు. మరలా దావీదు దానిని లోకరీతిగానే అర్థం చేసుకున్నాడు. అది తర్వాత మనం చూస్తున్నాం, లేఖనాలని తర్వాత పేజీల్లో చూస్తే స్పష్టంగా చూస్తాం. అందుకనే లోకరీతిగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఒక గోడలతో కూడిన ఒక మందిరాన్ని కట్టారు. కానీ అది దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుడు దాన్ని సర్వనాశనం చేశాడు. ఎన్నిసార్లు కడితే అన్నిసార్లు దేవుడు దాన్ని పడగొట్టించాడు. చరిత్ర చూసుకోండి, యెరూషలేములో మందిరం నిలవదు. యెరూషలేములో మందిరం ఎన్నిసార్లు కడితే అన్నిసార్లు అది నిలవదు. ఎందుకంటే యెరూషలేములో మందిరం కట్టడం కాదు దేవుని చిత్తం. సర్వసృష్టి దేవుని మందిరమే, విశ్వ మందిరమే,
దేవుడు కట్టాలనుకుంటున్న మందిరము మానవ నిర్మిత మందిరం కాదు. వారు అలాగ కట్టిన ప్రతిసారి వారికి కష్టాలు వచ్చాయి. చరిత్ర చూడండి, ఒకవేళ రెండవ రాకడం ముందు మరలా యెరూషలేములో మందిరం కట్టే విషయం ఏమన్నా వస్తే, మనుషులు ఆ విధమైన ప్రయత్నాలు చేస్తే, ప్రపంచం మీదకి ఏదన్నా వస్తారని సిద్ధంగా ఉండండి. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడు కూడా హస్తకృతమైన ఆలయాలు కాదు. సొలొమోను మందిరం కట్టించాడు, సర్వనాశనం అయిపోయింది. హేరోదు మందిరం కట్టించాడు, సర్వనాశనం అయిపోయింది. తర్వాత మందిరమే లేకుండా యూదుల్ని చెల్లా చెదురు చేసేసాడు దేవుడు. దేవుడు మానవ జాతితో మాట్లాడుతూ వచ్చాడు, కానీ మానవ జాతి ఎవరు? దావీదు వంటి హృదయానుసారుడు అనిపించుకున్న దావీదు వంటి భక్తులు సహా దేవుడు మాట్లాడిన మాటల్ని అర్థం చేసుకునేవారు బహు తక్కువ. దావీదు వంటి గొప్ప గొప్ప వారే అర్థం చేసుకోలేదు. దేవుడు నానా సమయంలో నానా విధములుగా పితరులతోనూ ప్రవక్తలతోనూ దేవుడు మాట్లాడు, కానీ ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా ఏదైతే మాట్లాడాడో ఆ వెలుగులో మనం చూసినప్పుడే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. నేను నీకు సంతానం కలుగు చేయుదును అంటే దాని అర్థం దావీదుకి సొలొమోనును పుట్టిస్తానని కాదు. దావీదుకి సొలొమోనును పుట్టిస్తాను ఎందుకంటే అది కాదు. ఆ విధంగా దావీదు అనుకొని ఉండొచ్చు, నేను నీకు సంతానం కలుగు చేయుదును, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, నీవు చనిపోయిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి. దేవుడు యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉండగా వింటున్న వారు అర్థం చేసుకుంది ఒకటి, యెహోవా దేవుడు తలంచింది వేరొకటి. వీరేమనుకుంటున్నారు, దావీదు చనిపోయిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను వచ్చి ఒక మందిరాన్ని కట్టిస్తాడని అనుకుంటున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? దావీదు చనిపోయిన బహుకాలానికి ఆదికాండం 3వ అధ్యాయంలో వాగ్దానం చేసినట్టుగా, ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దానం చేసినట్టుగా, స్త్రీ సంతానము అబ్రాహము సంతానము అయిన యేసు ప్రభు వారు వచ్చి నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చిస్తాను. యేసు ప్రభువును యేసు క్రీస్తుని నేను హెచ్చిస్తాను, రాజ్యమును అతనికి స్థిరపరచెదను, స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా, ఫర్ ఎవర్, ఎటర్నల్ థ్రోన్ స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. వారే వా, సువార్త లేదా పాత నిబంధనలో? పాత నిబంధనలో సువార్త లేదని ఎవరండి చెప్పింది? ఈ మాటలు చదువుతుంటే కొత్త నిబంధన చదువుతున్నట్లుగా అనిపించట్లేదు మీకు? ఎప్పుడు అనిపిస్తుందంటే సరైన విధానంలో చదివినప్పుడు, ముందు వచ్చిన వాగ్దానాల యొక్క వెలుగులో, ముందు జరిగిన కథ యొక్క వెలుగులో జాగ్రత్తగా చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇది ఎటువైపు వెళ్తుందో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం బోధించేటప్పుడు తప్పులు చెయ్యం, సరిగ్గా బోధిస్తాం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యంగా. సొలొమోను గురించి ఎవరన్నా అనుకుంటారండి? మన అవివేకం కాకపోతే, దావీదు అవివేకం కాకపోతే తన గర్భంలో ఉన్నవాడి సింహాసనం నిత్యము స్థాపిస్తాడా? అసలు మనం బ్రతికేది ఎంతకాలం? 70 అధిక బలం ఉన్నాయనే 80. అలాంటి సొలొమోను కోసం దేవుడు నిత్యంగా అతన్ని హెచ్చించి అది చేస్తాడా? కాదు కాదు. దాని పైన కనిపిస్తున్న దానికంటే గంభీరమైన సత్యం ఇక్కడ దాగి ఉంది. అది దావీదు గ్రహించాడో లేదో మనకు తెలియదు, గ్రహించలేదనే నేను అనుకుంటున్నా. గ్రహించలేదు కాబట్టి వారు హస్తకృతమైన ఆలయాన్ని వారు నింపారు. దేవుడు చూచి చూడనట్లు ఊరుకుంటూ వచ్చాడు. సరే పోనీ, ఎందుకంటే పూర్తి ప్రత్యక్షత వారికి ఇవ్వలేదు కాబట్టి దేవుడు వారిని తప్పుగా ఎంచలేదు. ఎందుకంటే ఇది యుగములలోనూ తరములలోనూ దాచబడిన మర్మం, యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ప్రత్యక్షపరచబడింది కాబట్టి మనం దీని యొక్క భావం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి. కానీ ఒకవేళ మనం ఇంకా యేసు ప్రభు రాకముందు కాలంలో జీవించుంటే దీని అర్థం ఇదని ఇప్పటికీ మనకు అర్థమై ఉండేది కాదు. మనకి తేలిగ్గా అర్థమవుతుంది, వారికి అర్థం కాలంటే అది మన గొప్పతనం, వారి యొక్క
ఈ తక్కువ చేసి మనం చెప్పట్లేదు. దావీదు కంటే ఇంకా ఘోరమైన వారం మనం. యేసు ప్రభు వచ్చిన తర్వాత పుట్టాం కాబట్టి ఆ ధన్యత కృపని బట్టి మనం దీన్ని అర్థం చేసుకుంటున్నాం. సొలొమోను కూర్చుని కాదు, అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షిస్తును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అతడు పాపం చేసిన ఎడల శిక్షింతును, కానీ అది అసాధ్యం, అతను పాపం చేయడు. ఒకవేళ చేసిన, అసలు ఈ మాట పలకనడానికి కూడా నాకు రావట్లేదు, భయం. ఒకవేళ నా కుమారుడు పాపం చేసిన నేను అతన్ని శిక్షిస్తాను, కానీ శాశ్వతంగా సౌలుకి కృప దూరం చేసినట్లుగా నేను అతనికి దూరం చేయను. మిక్స్ ఉంది ఇక్కడ, ఇక్కడ కొంచెం సొలొమోను కూడా కలిసి ఉన్నాడు. ఎందుకంటే పాపము చేయ నేరడు యేసు ప్రభు, మరి పాపం చేసినడు అంటే సొలొమోను. సొలొమోను ఒక మిక్స్గా దేవుడు ఆ వాగ్దానాలను మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు కూడా కొంచెం సొలొమోను గురించి ఇక్కడ మిక్స్ చేశాడు. సొలొమోనుకి నా కృప దూరం చేయను, యేసు ప్రభుకి అంతకంటే నేను దూరం చేయను, ఎందుకంటే అతను నా కుమారుడు, నిత్య కుమారుడు. ఆ విధంగా చెప్పి అతను నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇదండి సారాంశం. దేవుడు అబ్రహాముకి దయచేసినట్లుగా, ఆదాముకు దయచేసినట్లుగా దావీదుకు చేసిన వాగ్దానం యొక్క సారాంశం దీనిని మనం ఈరోజు నేర్చుకున్నాం. ఈ ముఖ్యమైన, అతి ముఖ్యమైన లేఖన భాగాలలో మూడవ లేఖన భాగం, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. సో వీటిని కనెక్ట్ చేసుకుంటూ చదివినట్లు దేవుడు ఎటువైపు వెళ్తున్నాడు, దేవుని వైపు మనసు ఎటువైపు ఉంది, ఇవన్నీ మనకి అర్థమవుతాయి. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ చెప్పెను. పేతురు ఒక అద్భుతమైన మాట అంటాడు, తమకి కాలంలో దేవుడు ప్రవక్తలకి రాజులకి దయచేసిన ఆ ప్రవచనాల విషయాలు వాటి యొక్క భావం ఏంటని తెలుసుకోవాలని వారు తొంగి చూడగోరిరి. దేవదూతలు సైతం ఆసక్తితో చూశారంట. వారు దేవుడు వారికి ప్రత్యక్షపరిచిన ఆ ప్రణాళికని, ఆ వ్యక్తుల గురించి, ఆ కాలాల గురించి, ఆ ప్రవచనాల గురించి, ఇవి ఎప్పుడు నెరవేరుతాయి, వీటి కాలం ఏంటి, ఆ కాలం ఏ విధంగా ఉండబోతుందని వారు పరిశోధిస్తూ వచ్చారంట. నాతాను వంటి ప్రవక్తలు పరిశోధిస్తూ వచ్చారు, కానీ వారికి పూర్తిగా అర్థం కాలేదు. దేవుని కృపను బట్టి మనం కృత నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ వాగ్దానాలని పరిశోధిస్తూ వచ్చారు వారు. దావీదు కాలానికి ముందు కొన్ని కీలకమైన సంఘటనలు జరిగాయి. దావీదుకి అనుగ్రహించిన ఈ వాగ్దానాల యొక్క భావం ఏంటి అనేది తెలుసుకోవడానికి కీర్తనకారులు ప్రవక్తల గ్రంథాలన్నీ, ఇప్పుడు సమూయేలు గ్రంథం తర్వాత కీర్తనల గ్రంథం, ప్రవచన గ్రంథాల్లోకి మనం వెళ్ళబోతున్నాం రేపు తర్వాత తరగతుల్లో. దానిలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ దావీదు దేవుడు దావీదుకు చేసిన ఈ వాగ్దానం, దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం, దేవుడు ఆదాముకు చేసిన వాగ్దానాల యొక్క అసలు భావం ఏంటి పరిశోధిస్తూ ప్రయత్నం చేస్తూ కీర్తనల గ్రంథంలో, ప్రవచన గ్రంథాల్లో ప్రవక్తలు కీర్తనకారులు ప్రయత్నం చేశారు. ఈ వాగ్దానాల యొక్క, యెహోవా దేవుడు పలికిన ఈ పలుకుల యొక్క అసలు భావం ఏంటి తెలుసుకునే ప్రయత్నం వారు చేయడం జరిగింది. దావీదు కాలానికి ముందు కొన్ని కీలకమైన సంఘటనలు జరిగాయి, దావీదు కాలంలోనూ జరిగాయి. అటువంటి సంఘటనలు పోలిన సంఘటన అంటే యేసు ప్రభు నెరవేర్చే రక్షణ కార్య, యేసు ప్రభు జీవితంలో జరిగే సంఘటనలకి వాటిని పోలినటువంటి సంఘటనలు ఉపమానరీతిగా దావీదు వంటి వారి జీవితంలో, వారికి ముందు వచ్చిన వారి జీవితంలో నెరవేరాయి. అవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయని మనకి ఈ వాగ్దానాల వెలుగులో మనకి అర్థమవుతుంది. వీటి యొక్క, ఈ వాగ్దానాల యొక్క భావం, వారి జీవితాల్లో జరిగిన సంఘటన, దావీదు గొల్యాతు జీవిత సంఘటన, ఆ జీవితంలో జరిగిన సంఘటన యొక్క అసలు భావం, వీటన్నిటినీ పరిశోధించారు కీర్తనకారులు, ప్రవచన గ్రంథాల యొక్క ప్రవచనకర్తలు. ఈ వచనాలని, వీటిని వివరించడం ద్వారా
వీటి యొక్క అసలు భావాన్ని వివరించడం ద్వారా దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాల యొక్క అసలు భావం ఏంటి, ఆయన భవిష్యత్తులో ఏమి జరిగించనై ఉన్నాడు అనేది తెలుపుతూ భవిష్యత్తు వైపు వారు చూపించారు. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడంటే, ఆదాముకు దేవుడు వాగ్దానం చేశాడంటే, వారి ప్రస్తుత కాలంలో వారి వ్యక్తిగత జీవితాలలో నెరవేర్పు గురించి దేవుడు మాట్లాడట్లేదు, భవిష్యత్తులో జరగనై ఉన్న వాటి గురించి, యేసుప్రభు వారు వచ్చిన తర్వాత జరగనై ఉన్న రక్షణ కార్యం గురించి, యేసుప్రభు వారు వచ్చిన తర్వాత సాతాను తల శిరస్సు చితక త్రొక్కడం గురించిన ఆ భవిష్యత్తు కాలం వైపు వారు చూపిస్తున్నారు. ఇక్కడ మనం ఈ తరగతులు నేను బోధిస్తుండగా మీకు వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ బాగా అర్థం అవ్వాలంటే క్రొత్త నిబంధనని కొంచెంసేపు మర్చిపోవాలి. అసలు క్రొత్త నిబంధన ఉందనే సంగతి మర్చిపోతే అప్పుడు వారి యొక్క హృదయంలో వారి యొక్క సంఘర్షణ మీకు అర్థమవుతుంది, వారు ఏ విధంగా తికమక్క పడ్డారో మీకు అర్థమవుతుంది, ఏ విధంగా వారు ప్రయత్నం చేశారు దేవుని వాగ్దానాన్ని అర్థం చేసుకోవడం మీకు సులభం అవుతుంది. కాబట్టి ఈ తర్వాత వచ్చే ఈ 4-5 తరగతుల్లో 4-5 వారాల్లో ఒక్కసారి మీరు కేవలం పాత నిబంధన భక్తుల యొక్క దృష్టికోణంలోంచి మాత్రమే అసలు క్రొత్త నిబంధన ఉందనే సంగతి మర్చిపోయి పాత నిబంధన భక్తుల యొక్క ప్రయాణాన్ని, వారి యొక్క సంఘర్షణని, దేవుని యొక్క ప్రణాళికని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారి యొక్క ప్రయాసని అర్థం గ్రహించే ప్రయత్నం చేద్దాం. అలా చేసినప్పుడు పాత నిబంధన అర్థమవుతుంది, క్రొత్త నిబంధన ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి చాలా ఈజీ, ఇదేంటి యేసుప్రభు వారికి ఇవన్నీ ముందు గుర్తులుగా ఉన్నాయి కదా, ఇది మనకు తెలిసిన విషయం కదా, ఆ తెలిసిన విషయం కొంచెం పక్కన పెట్టి, కొన్ని వారాలు పక్కన పెట్టి కేవలం పాత నిబంధనని, పాత నిబంధన వెలుగులోంచి చూడడం మొదలు పెడదాం. పాత నిబంధనలోనే క్రొత్త నిబంధన ఏ విధంగా మర్మయుక్తంగా ఉపమాన రీతిగా ఉందో చూద్దాం. న్యూ టెస్టమెంట్ ఈస్ రియాలిటీ, ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ నథింగ్ బట్ ద పారబుల్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. ఉపమా, పాత నిబంధన అనేది ఉపమాన రీతిలో ఉన్న క్రొత్త నిబంధనే. పాత నిబంధన ఈజ్ నథింగ్ బట్ ఉపమాన రీతిలో ఉన్న క్రొత్త నిబంధన ఒక్క ముక్కలో. సో ఆ విధంగా వాక్య జ్ఞానాన్ని పెంచుకుందాం, వాక్యం పట్ల నమ్మకత్వాన్ని పెంచుకుందాం. ఈ విధమైనటువంటి ఒక శిక్షణ తీసుకొని మన జీవితాల్లో ఒక కాన్ఫిడెన్స్ ని తెచ్చుకుందాం. అవును, సరైన రీతి అయిన బోధ మనం చేయగలం, ఇప్పుడు సరైన రీతిలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. తప్పుడు నిర్వచనాలు నేను ఇవ్వను, ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే నాకు ఇదంతా ఇప్పుడు తెలిసింది అనే ఒక ధైర్యం తెచ్చుకుందాం. నమ్మకంగా సత్యవాక్యాన్ని ఒకవేళ సేవలోకి నువ్వు వెళ్ళాలనుకుంటే, నీ జీవితం పైన సేవ పిలుపు ఉంటే, ఈ తరగతులు నీ జీవితాన్ని మార్చే తరగతులు. తిమోతి తోటి పౌలు అంటాడు కదా, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా విభజించువానిగా, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుము, దేవుని ఎదుట కనుపరుచుకొనుము. దేవుని ఎదుట నీకు రేపు సిగ్గు కలగకూడదంటే, నీవు చేస్తున్న సేవను బట్టి, నీవు చేయబోతున్న సేవను బట్టి పరలోకంలో దేవుని ఎదుట నీవు యేసుప్రభు ఎదుట తలదించుకునే పరిస్థితి నీకు రాకూడదంటే, సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా, నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకొనుము. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం నేర్చుకో. నీకు బోధించే పిలుపు ఉన్నా లేకపోయినా, నీ ఒక మ్యూజిషియన్ వేమో, నీ ఒక సాంగ్ రైటర్ వేమో, నాకు దీంతో సంబంధం లేదనుకోకు. నీవు పాటలు ఎలా రాస్తావు నీకు వాక్యం అర్థం కాకపోతే? నీకు వాక్యం తప్పుగా అర్థమైతే నీవు రాసే పాట కూడా తప్పుడు అర్థంతో ఉంటుంది. అంటే నీవు రాసే ఆ ఒక్క పాట వల్ల ఎంత మంది వాక్యానికి దూరం అవుతున్నారో ఆలోచించు. నీవు మ్యూజిషియన్ అయితే, నీవు సాంగ్ రైటర్ అయితే, నీవు నాయకుడు అయితే, నీవు ఇంకొకటి ఇంకోటి అయితే, నీకు ప్రవచన వరం ఉంటే, ఒకవేళ నీకు ప్రవచన వరం ఉంటే, నీ ప్రవచనాల వల్ల ఎంతమంది నాశనం అవుతారో ఒకసారి ఆలోచించు. ఎందుకు? నీవు దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కాబట్టి. నీకు దర్శనవరం ఉంటే నీ దర్శనాల వల్ల ఎంతమంది నాశనానికి వెళ్ళిపోతారో ఒకసారి ఆలోచించు. ఎందుకు? నీవు దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు కాబట్టి నీకు తప్పుడు దర్శనాలే వస్తాయి. నీవు దేవుని వాక్యాన్ని తప్పుడుగా అర్థం చేసుకున్నావు కాబట్టి తప్పుడు ప్రవచనాలే వస్తాయి. సో నీ పరిచర్య, ప్రవక్త పరిచర్య, నీ ప్రవక్త
ఒక బోధకుని పరిచర్య, నీ ప్రవక్త ఒక ఆరాధకుని పరిచర్య, నీ ప్రవక్త ఒక సంఘ కాపరి పరిచర్య, నీ ప్రవక్త ఒక సువార్తకుని పరిచర్య, నీ ప్రవక్త ఒక సంఘాన్ని స్థాపించేవాని పరిచర్య, నీ ప్రవక్ నీ పరిచర్య ఎటువంటిదైనప్పటికీ సత్యవాక్యముని సరిగా విభజించువానిగా నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకొనుము దయచేసి. లేకపోతే నీవు దేవుని సేవ చేసే బదులుగా దేవుని రాజ్యాన్ని నాశనం చేస్తావు, దేవుని సంఘాన్ని నాశనం చేస్తావు, సాతాను సంఘాన్ని నీకు తెలియకుండానే నిర్మిస్తావు. చేతులెత్తి జోడించి బహుభారముతో బహు బాధతో వేదనతో కన్నీటితో నేను విన్నవించుకుంటున్నాను. నీ పరిచర్య ఉమెన్స్ మినిస్ట్రీయా? సరే, నీ మినిస్ట్రీ ఏమి కాదు, ఏ కేవలం ప్రార్థన చేయడం నీ పరిచర్య. ఆర్ యు కాలింగ్ యోసెఫ్ ఎ ప్రేయర్ వారియర్? ప్రార్థన యోధురాలిగా, ప్రార్థన యోధునిగా నిన్ను నువ్వు అనుకుంటున్నావా? అప్పటికీ కూడా సత్యవాక్యాన్ని సరిగా విభజించేదానిగా, సరిగా విభజించే వాడిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకో. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నీ ప్రార్థన యోధత్వం మొత్తం వ్యర్థమే. నువ్వెంత యోధురాలువైనా, నువ్వెంత యోధుడువైనా, నువ్వు గంటలు గంట ప్రార్థించినా, కన్నీటితో ప్రార్థించినా, ఉపవాసం నుండి ప్రార్థించినా ఏం లాభము? వాక్య వ్యతిరేకంగా నువ్వు జీవితాంతం ప్రార్థన చేసుకుంటూ పోతే ఏం లాభము? అదొక పరిచర్య. అసలు అది పరిచర్యనా? కాదు కదా. కాబట్టి ప్రతివాడు ఏ విధంగా కట్టుచున్నాడో తనను తానే పరీక్షించుకోనవలను. ఒకడు వెండి బంగారములతో కట్టిన ఎడల అది అగ్నికి నిలుచును, ఒకడు గడ్డితో కొయ్యతో కట్టిన ఎడల అగ్ని దానిని ప్రత్యక్షపరచును కాల్చివేయును. ఆ దినమున నీవు కట్టింది గడ్డితో కట్టావా, వెండి బంగారాలతో కట్టావో? బయలుపడుతుంది. కాబట్టి ఆ రోజు బాధపడకు. ఆ రోజు బాధపడే పరిస్థితి రాకముందు, నీకు రాకముందే నేను ఒక ప్రవక్తని, నాకు ఒక ప్రవచన వరం ఉంది, నాకు దర్శనం, దేవుడు నాకు డైరెక్ట్ గా మాట్లాడతాడు అని అతిశయిస్తూ హెచ్చిస్తూ విర్రవీగుతూ ఉన్న జీవితాలు మనకు వద్దు. తగ్గించుకో. దర్శన వరం ఉన్నా, ప్రవచన వరం ఉన్నా తగ్గించుకొని వాక్యం నేర్చుకో. ఒక విద్యార్థి వైపో, ఒక పసిబిడ్డ వైపో వాక్యమును పాలని అపేక్షించు. వాక్యమును మాంసంలో ఎదుగు. ఆ తర్వాత నీ దర్శన వరం చేసుకో, ఆ తర్వాత నీ ప్రవక్త పరిచర్య చేసుకో, ఆ తర్వాత ప్రవచనాలు చెప్పు. దేవుడు యొక్క మాటని, దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుందాం. దేవుని సంఘాన్ని పాడు చేయకుండా దేవుని సంఘాన్ని కడదాం. దేవుని సంఘాన్ని కడదాం. వాక్యం నేర్చుకొని దేవుని సంఘాన్ని కడదాం. కాబట్టి దేవుడి మాటల్ని దీవించిన గాక దయచేసి మనం ప్రార్థన చేసుకొని నేటి యొక్క ఈ వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. దయచేసి ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరిలోకి తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తు గణపరుస్తున్నాం. నాయన తండ్రి, నీ వాక్యాన్ని మేము నేర్చుకుంటుండగా మాలో మీ జ్ఞానాన్ని దయచేయండి, తగ్గింపును దయచేయండి. మా పరిచర్య ఏదైనప్పటికీ వాక్యానుసారమైన పరిచర్య చేసే కృపని మాకు దయచేయండి ప్రభువా. దావీదు యొక్క జీవితంలో దావీదు దయచేసిన వాగ్దానం, అబ్రహాముకు దయచేసిన వాగ్దానం, ఆదాముకు దయచేసిన వాగ్దానాల యొక్క వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, వాటి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి, దావీదుకి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇచ్చిన, నీవిచ్చిన దావీదుతో నీవు చేసిన నిబంధన అంటారు ప్రభా. ఆ దావీదుతో చేసిన నిబంధన ఏంటో ఈరోజు అర్థం చేసుకోవడానికి మాకు దయచేసిన కృపని బట్టి మీకు వందనాలు. దావీదు ఎవరికి ముందు గుర్తుగా ఉన్నాడో దాన్ని అర్థం చేసుకునే కృపను మాకు దయచేసినందుకు వందనాలు. దావీదు సంతానం ఎవరో, ఎవరు మందిరం కట్టిస్తారో, ఆ మందిరం అంటే ఏంటో, ఆ రాజ్యం ఏంటో, అవన్నీ మాకు అర్థం చేపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం యొక్క వెలుగులో దావీదుతో చేసిన నిబంధన అర్థం చేసుకునే కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలు. స్వార్థపూరితంగా మా వ్యక్తిగత జీవితాల కొరకే కాకుండా మా కొరకు మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా నీ కొరకు మేము బ్రతికే కృపని వాక్య వెలుగులో మాకు దయచేయమని, మమ్మల్ని మా కుటుంబాన్ని మా పరిచర్యలను దీవించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరలా వచ్చే వారం మనం కలుసుకుందాం.